నాలుగవది మత స్వాతంత్ర భావన. మత స్వాతంత్ర హక్కు. మత స్వాతంత్ర హక్కుకు సంబంధించి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ముందుగా ఆర్టికల్ 25 చూసుకున్నట్లయితే మత స్వేచ్ఛ, ఆర్టికల్ 25 ఏం చెప్తుందని అంటే మత స్వేచ్ఛ. ఏంటండి మత స్వేచ్ఛ? ఆర్టికల్ 25 ఏం చెప్తుందండి అంటే ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధానుసారం నచ్చిన మతాన్ని స్వీకరించి ఆచరించవచ్చు. మరి ప్రివియస్ క్లాస్ చెప్పుకున్నాం ఆరాధన, భావ ప్రకటన, విశ్వాసం, నమ్మకంలో స్వేచ్ఛ అని. ఆ ప్రివియస్ క్లాస్ ఏదైతే చెప్పుకున్నామో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం భారత రాజ్యాంగంలో మత స్వాతంత్ర హక్కును కూడా పొందుపరచుకోవడం జరిగింది. ఈ మత స్వాతంత్ర హక్కులో భాగంగా ఆర్టికల్ 25 ఏం చెప్తుందని అంటే మత స్వేచ్ఛ గురించి చెప్తుంది. ఏంటి మత స్వేచ్ఛ అంటే ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధానుసారం నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. అది హిందూ మతం అవ్వచ్చు, క్రిస్టియానిటీ అవ్వచ్చు, లేదా ముస్లిం అవ్వచ్చు, ఏదైనా మతాన్ని, ఆ మతాన్ని తన అంతరాత్మ ప్రబోధానుసారం స్వీకరించి ఆచరించే స్వేచ్ఛ ఆర్టికల్ 25 కల్పించింది. అట్ ద సేమ్ టైం బలవంతపు మత మార్పిడులు కూడా నిషేధమని ఆర్టికల్ 25 చెప్తుంది. ఇక్కడ ఆర్టికల్ 25 ఏం చెప్తుందని అంటే ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధానుసారం తనకి ఏమైతే నచ్చుతుందో ఆ మతాన్ని స్వీకరించవచ్చు. అలానే బలవంతంగా ఒక వ్యక్తిని ఈ మతం నుంచి ఈ మతానికి మార్చు అని చేపట్టే చర్య నిషేధమని ఆర్టికల్ 25 చెప్పడం అనే జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 26 ఏం చెప్తుందండి అంటే మతపరమైన సంస్థలను నిర్వహించుకునే స్వేచ్ఛ. మత స్వేచ్ఛ అంటే నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఆ మతాన్ని స్వీకరించిన తర్వాత మతపరమైన సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఆర్టికల్ 26లో పొందుపరచుకోవడం జరిగింది. మతపరమైన సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, మతపరమైన సంస్థలను ఏర్పాటు చేసుకుని వాటిని నిర్వహించుకునే స్వేచ్ఛ ఆర్టికల్ 26లో పొందుపరచుకోవడం జరిగింది. ఆ మత సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు, ఆ మత సంస్థలకు సంబంధించి ఆస్తులను క్రయ విక్రయాలు చేసుకోవచ్చు, ఆస్తులను కూడగట్టుకోవచ్చు అని చెప్తుంది ఆర్టికల్ 26. నెక్స్ట్ ఆర్టికల్ 27 ఏం చెప్తుందండి అంటే మతపరమైన పన్నులు నిషేధం. మతపరమైన పన్నులు నిషేధం, మతపరమైన పన్నులు నిషేధం అనగా ఏ ఒక్క మతాన్ని పైకి తీసుకురావడం కోసం రాజ్యం ఏ ఒక్క మతంపై కూడా పన్నులు విధించకూడదు అని ఆర్టికల్ 27 చెప్తుంది. ఏ ఒక్క మతాన్ని పైకి తీసుకురావడం కోసం ఏ ఒక్క మతం పైన కూడా రాజ్యం పన్నులు విధించకూడదు అని ఆర్టికల్ 27 చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 28 ప్రభుత్వ లేదా ప్రభుత్వ ధన సహాయం పొందుతున్న సంస్థల విద్యాలయాల్లో మత బోధన నిషేధం. ప్రభుత్వ లేదా ప్రభుత్వ ధన సహాయం పొందుతున్న ఎలాంటి విద్యాలయాల్లో కానీ మతపరమైన బోధనలు చేయరాదని ఆర్టికల్ 28 చెప్తుంది. ప్రభుత్వ ధన సహాయం పొందే సంస్థలు అదే ప్రభుత్వ ధన సహాయం పొందే విద్యా సంస్థలలో, ప్రభుత్వ ధన సహాయం పొందే విద్యా సంస్థల్లో మతపరమైన బోధనలు నిషేధం. ప్రభుత్వ రంగ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కానీ, లేదా ప్రభుత్వ పాక్షికంగా ప్రభుత్వం ధన సహాయం చేస్తుంది అలాంటి విద్యాలయాల్లో కానీ మత బోధ అనేది నిషేధం గురించి ఆర్టికల్ 28 చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మత స్వాతంత్ర హక్కు. నెక్స్ట్ మనం తెలుసుకోవాలి సాంస్కృతిక విద్యా విషయపు హక్కు. సాంస్కృతిక విద్యా విషయపు హక్కు ఆర్టికల్ 29-30. ఈ సాంస్కృతిక విద్యా విషయ హక్కుని భారత రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 29 ఏం చెప్తుందండి అంటే అల్పసంఖ్యాక వర్గాల వారు ఏమైనా సంస్కృతి లిపిని కలిగి ఉంటే, అల్పసంఖ్యాక వర్గాల వారు ఏమైనా సంస్కృతి సాంప్రదాయాలు లిపి ఏమైనా కలిగి ఉన్నట్లయితే దాన్ని సంరక్షించుకునే హక్కు వాళ్ళు కల్పించడం అనేది జరిగింది ఆర్టికల్ 29 ప్రకారం. మైనారిటీలు అంటే అల్పసంఖ్యాకులు, ఎవరైతే తక్కువ సంఖ్యలో భారతదేశంలో ఉంటారో వాళ్ళని ఏమంటారండి అంటే అల్పసంఖ్యాక వర్గాలు అంటారు. వాళ్ళు భాషాపరమైన మైనారిటీలు అవ్వచ్చు, లేదా మతపరమైన మైనారిటీలు అవ్వచ్చు. భాషాపరమైన మైనారిటీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే
తెలుగు మాట్లాడే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మైనారిటీలే. వాళ్ళ హక్కులను వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఈ సాంస్కృతిక విద్యావిషయపు హక్కును పొందుపరచడం జరిగింది భారత రాజ్యాంగంలో. మరి మతపరమైన మైనారిటీలు అంటే భారతదేశంలో హిందువులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా తక్కువ సంఖ్యలో ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం ఏమంటామండి అంటే మతపరమైన మైనారిటీలు అంటారు. ఇలా మతపరంగా భాషాపరంగా ఎవరైతే మైనారిటీలు ఉన్నారో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు లిపిని రక్షించుకోవడం కోసం ఈ ఆర్టికల్ 29 భారత రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనం ఆర్టికల్ 30 మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో అల్పసంఖ్యాక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకుని వాటిని నిర్వహించుకునే స్వేచ్ఛ ఈ 30 ప్రకారం పొందుపరచడం అనేది జరిగింది. అల్పసంఖ్యాక వర్గాల వారు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని అల్పసంఖ్యాక వర్గాల వారు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని వాటిని నిర్వహించుకునే స్వేచ్ఛ ఈ ఆర్టికల్ 30 ప్రకారం కల్పించడం అనేది జరిగింది. ఇవి ప్యూర్లీ 29-30 అల్పసంఖ్యాక వర్గాల వారికి సంబంధించి. నెక్స్ట్ హక్కు చూసుకున్నట్లయితే ఆస్తి హక్కు. ఆస్తి హక్కు గురించి ముందుగానే మనం చెప్పుకున్నాం. ఆస్తి హక్కుని 1978-44 రాజ్యాంగ సభ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాలోంచి తొలగించడం అనేది జరిగింది. మనకి 6వ హక్కు ఆస్తి హక్కు. ఆ ఆస్తి హక్కుని మనం ముందుగానే చెప్పుకున్నాం 1978-44 రాజ్యాంగ సభ ద్వారా ఏం చేశారండి అంటే ప్రాథమిక హక్కుల జాబితాలోంచి తొలగించడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వన్ 7వది రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32. ఈ హక్కునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని కూడా చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా పేర్కొనబడే హక్కు ఏదండి అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం, అదే ముందు చెప్పుకునేటప్పుడు డిస్కస్ చేసుకున్నాం ఏంటండి అంటే ప్రాథమిక హక్కులకి న్యాయాత్మక సంరక్షణ కలదు అని. ప్రాథమిక హక్కులు పౌరుల వలన కానీ లేదా రాజ్యం వలన కానీ భంగం కలిగించబడినట్లయితే, మనం కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టుని కానీ ఆశ్రయించినట్లయితే సుప్రీంకోర్టు హైకోర్టులు రిట్లు జారీ చేసి ఆ ప్రాథమిక హక్కుల్ని రక్షిస్తాయని చెప్పుకున్నాం. ఆర్టికల్ 32 ప్రకారం ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే పౌరుల ద్వారా కానీ లేదా రాజ్యం ద్వారా కానీ ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే ప్రజలు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లయితే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ఏం చేస్తుందని అంటే రిట్లను జారీ చేయడం అనేది జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏం జారీ చేస్తుందండి అంటే రిట్లను జారీ చేయడం జరుగుతుంది. రిట్లే ఏమండి అంటే న్యాయస్థానాలు జారీ చేసే ఆదేశాన్ని మనం సింప్లీ రిట్లని చెప్పుకుంటాం. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ఏం జారీ చేస్తుందని అంటే రిట్లు జారీ చేస్తుంది. ఏ సందర్భంలో అండి అంటే ప్రజల ప్రాథమిక హక్కుల్ని పౌరుల ద్వారా కానీ లేదా రాజ్యం ద్వారా కానీ భంగం కలిగేటప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించేటప్పుడు సుప్రీంకోర్టు ఈ రిట్లు జారీ చేస్తుంది. అందుకే అంటే మిగతా హక్కులన్నింటినీ కూడా రక్షించే హక్కు రాజ్యాంగ పరిహార హక్కు. కాబట్టి దీన్ని భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొనడం జరిగింది. మరి ఈ ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ఎన్ని రకాల రిట్లు జారీ చేస్తుందని అంటే 5 రకాల రిట్లు జారీ చేయడం జరుగుతుంది. వాటిని మనం తెలుసుకున్నట్లయితే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు 5 రకాల రిట్లను జారీ చేస్తుంది. ఒక్కొక్క రిట్ గురించి కూడా మనం తెలుసుకుందాం. మొదటిది హెబియస్ కార్పస్ రిట్. 1వది హెబియస్ కార్పస్ రిట్. హెబియస్ కార్పస్ రిట్ దీన్నే ఏమంటారండి అంటే బందీ ప్రత్యక్ష అధిలేఖ. బందీ ప్రత్యక్ష అధిలేఖ. 2వది మాండమస్. మాండమస్ దీన్నే ఏమంటారండి అంటే పరమాదేశ లేఖ. మూడవది ప్రొహిబిషన్. దీన్నే నిషేధం అని కూడా అంటారు, నిషేధం. 4వది సెర్చియోరీ. దీనినే ఉన్నత న్యాయస్థాన అధిలేఖ అని కూడా అంటారు, ఉన్నత న్యాయస్థాన అధిలేఖ. ఉన్నత న్యాయస్థాన అధిలేఖ. 5వది కోవారెంటో. కోవారెంటో
కోవారెంటో దీన్ని ఏమంటారు అంటే అధికార ప్రొచ్చ అధికార ప్రొచ్చ ఇవి ఐదు రకాల రిట్లు ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీం కోర్టు రిట్లు జారీ చేస్తుందని అంటే మనం చెప్పుకున్నాం సుప్రీం కోర్టు ఆర్టికల్ 32 ప్రకారం ఈ ఐదు రకాల రిట్లు జారీ చేస్తుంది ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేటప్పుడు మరి హైకోర్టు కూడా భారతదేశంలో రిట్లు జారీ చేసే అధికారాలు కలవు హైకోర్టుకి కూడా మరి హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం రిట్లు జారీ చేస్తుందని అంటే ఆర్టికల్ 226 ప్రకారం ఈ రిట్లు జారీ చేయమనే జరుగుతుంది సుప్రీం కోర్టు అయితే ఆర్టికల్ 32 హైకోర్టు అయితే ఆర్టికల్ 226 ప్రకారం రిట్లు జారీ చేస్తుంది మరి ఇవి జారీ చేసే రిట్లు ఏంటండి అంటే హేబియస్ కార్పస్ రిట్ మాండమస్ రిట్ ప్రోబేషన్ రిట్ సెర్చ్యూరీ కోవారెంటో మనం చెప్పుకున్నాం ప్రజల ప్రాథమిక హక్కులకి పౌరుల ద్వారా గాని లేదా రాజ్యం ద్వారా గాని భంగం కలిగినట్లయితే పౌరులు సుప్రీం కోర్టును గాని లేదా హైకోర్టును గాని ఆశ్రయించినట్లయితే సుప్రీం కోర్టు ఆర్టికల్ 32 ప్రకారం ఈ ఐదు రకాల రిట్లు జారీ చేస్తుంది హైకోర్టు ఆర్టికల్ 226 ప్రకారం ఈ రిట్లను జారీ చేయమనే జరుగుతుంది మరి ఒక్కొక్క రిట్ గురించి మనం చూసుకున్నట్లయితే మొదటిది హెబియస్ కార్పస్ రిట్ దీన్నే తెలుగులో ఏమంటారని అంటే బందీ ప్రత్యక్ష అధిలేఖ బందీ ప్రత్యక్ష అధిలేఖ ఈ బందీ ప్రత్యక్ష అధిలేఖ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి నేరం చేసేటప్పుడు ఆ నేరం చేసిన వ్యక్తిని పోలీసులు బంధించినప్పుడు ఖచ్చితంగా ఆయన్ని 24 గంటలలోపు సమీప కోర్టులో హాజరుపరచాలి పోలీస్ ఎవరైనా ఒక వ్యక్తి నేరం చేసేటప్పుడు వాళ్ళని బంధించేటప్పుడు ఖచ్చితంగా ఆయన్ని 24 గంటలలోపు సమీప కోర్టులో హాజరుపరచాలి ఒకవేళ వాళ్ళని కానీ హాజరుపరచినట్లయితే వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు భంగం కలిగినట్లు కావున వాళ్ళు ఏమైనా కోర్టుని ఆశ్రయించినట్లయినా సుప్రీం కోర్టుని కానీ లేదా హైకోర్టుని కానీ ఆశ్రయించినట్లయితే సుప్రీం కోర్టు లేదా హైకోర్టు ఈ హేబియస్ కార్పస్ రిట్ను జారీ చేయడం జరుగుతుంది ఏంటి హేబియస్ కార్పస్ బందీ అంటే ఎవరినైతే బంధించారో వాళ్ళని ప్రత్యక్షపరచమని ఒక లేఖ జారీ చేయడం జరుగుతుంది దాన్ని ఏమంటారని అంటే బందీ ప్రత్యక్ష అధిలేఖ ఎవరినైతే బందీ చేశారో ఆయన్ని 24 గంటలలోపు సమీప కోర్టులో హాజరుపరచని సందర్భంలో ఈ హేబియస్ కార్పస్ రిట్ ని సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ జారీ చేయడం జరుగుతుంది కాబట్టి వ్యక్తి స్వాతంత్ర్యాల రక్షణ కర్తని హేబియస్ కార్పస్ రిట్ ను పిలవడం జరుగుతుంది నెక్స్ట్ రెండవది చూసుకున్నట్లయితే మాండమస్ దీన్ని ఏమంటారని అంటే పరమాదేశ లేఖ మాండమస్ రిట్ పరమాదేశ లేఖ ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ కానీ లేదా ప్రభుత్వాధికారి కానీ తన విధిని తాను నిర్వర్తించినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థ కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగి కానీ తన పనిని తాను నిర్వర్తించినట్లయితే ఆ పనిని నిర్వర్తించమని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జారీ చేసే ఆదేశాన్నే మాండమస్ రిట్ అని అంటారు ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థ లేదా ఏదైనా ఒక ప్రభుత్వ అధికారి తన విధిని తాను సక్రమంగా నిర్వర్తించకపోయినట్లయితే ఆటోమేటిక్ గా ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది ఎవరికైతే ఎవరి ప్రాథమిక హక్కుకైతే భంగం కలిగిందో వారు కాని కోర్టును ఆశ్రయించినట్లయితే కోర్టు ఏం జారీ చేస్తుందని అంటే ఈ మాండమస్ రిట్ ను జారీ చేయడం జరుగుతుంది ఈ మాండమస్ రిట్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ రంగ సంస్థ తన పనిని తాను నిర్వర్తించాలి అని ఈ రిట్ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ప్రొహిబిషన్ ప్రొహిబిషనల్ గా తెలుగులో మనం ఏమనుకుంటామండి అంటే నిషేధం ఏం నిషేధం అంటే ఏదైనా క్రింది న్యాయస్థానాలు తమ అధికార పరిధిలో లేని కేసులు ఏమైనా విచారించినట్లయితే ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ఈ ప్రొహిబిషన్ రిట్ ని జారీ చేయడం జరుగుతుంది క్రింది న్యాయస్థానాలు తమ అధికార పరిధిలో లేని కేసులు ఏమైనా విచారించినట్లయితే మీ అధికార పరిధిలో లేదు కాబట్టి ఆ కేసు విచారణని నిలిపివేయాల్సిందిగా జారీ చేసే ఆదేశాన్ని ఏమంటారని అంటే ప్రొహిబిషన్ రిట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఏం లేదు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి ప్యూర్లీ సుప్రీంకోర్టు మాత్రమే ఆ రాష్ట్రపతి ఎన్నికల వివాదాలని విచారించాలి పొరపాటున ఏదైనా రాష్ట్ర హైకోర్టు కానీ ఆ కేసును విచారించినట్లయితే అది మీ అధికార పరిధిలో లేదు కాబట్టి సుప్రీంకోర్టుకి ఆ కేసును పంపించండి లేదా ఆ కేసు విచారణ నిలిపివేయాల్సిందిగా సుప్రీంకోర్టు జారీ చేసే రిట్ ని ఏమంటారని అంటే ప్రొహిబిషన్ రిట్ అని అంటారు నెక్స్ట్ వన్ ఏంటని అంటే నెక్స్ట్ రిట్ చూసుకున్నట్లయితే సెర్చ్యూరీ సెర్చ్యూరీ అంటే ఉన్నత న్యాయస్థానం అధిలేఖ మనం ఇక్కడ తేడా గమనించాలి ప్రొహిబిషన్ రిట్ కి సెర్చ్యూరీకి చిన్న తేడా ఉంటుంది ప్రొహిబిషన్ రిట్ అంటే క్రింది న్యాయస్థానాలు తమ అధికార పరిధిలో లేని కేసులను విచారించేటప్పుడు సుప్రీంకోర్టు ఆ విచారణ ఆపేసి ఆ కేసును సుప్రీంకోర్టుకు పంపించాల్సిందిగా జారీ చేసే ఆదేశమే ప్రొహిబిషన్ అలా కాకుండా క్రింది కోర్టులు తమ అధికార పరిధిలో లేదు ఆ కేసును విచారించి
తీర్పు కూడా వెలువరించినట్లయితే ఆ సందర్భంలో సుప్రీం కోర్టు ఏం జారీ చేస్తుందని అంటే ఈ సెక్షువరని జారీ చేస్తుంది. ఆ తీర్పును రద్దు చేస్తూ సుప్రీం కోర్టు జారీ చేసే రిట్నే సెక్షువరీ రిట్ అని అంటారు. సెక్షువరీకి ప్రొబేషన్కి చిన్న తేడా ఉంది. కేసు విచారణలో ఉన్నప్పుడు ప్రొబేషన్ రిట్ జారీ చేస్తుంది, విచారణ తర్వాత తీర్పు కూడా వెలువరించినట్లయితే ఆ తీర్పును రద్దు చేయడానికి సెక్షువరీ రిట్ను జారీ చేయడం జరుగుతుంది. ఇవి క్రింది న్యాయస్థానాల కోసం పై న్యాయస్థానాలు జారీ చేసే రిట్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఏంటండి అంటే కో వారెంటో, అధికార ప్రొచ్చ. ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో కానీ లేదా చట్టబద్ధమైన సంస్థలో కానీ ఎవరైనా ఒక వ్యక్తి ఉద్యోగం చేసినట్లయినా లేదా పదవిని చేపట్టినట్లయినా ఏ అధికారాలతో ఆయన ఆ పదవిని చేపట్టినాడు, తగిన ఆ పదవిని చేపట్టడానికి లేదా ఆ పదవిని పొందడానికి ఆయన తగిన అర్హతలు ఉన్నాయా లేదా అని సుప్రీంకోర్టు జారీ చేసే రిట్నే ఏమంటారు అని అంటే కో వారెంటో అంటారు. అంటే అనగా సింప్లీ ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో కానీ లేదా చట్టబద్ధమైన సంస్థలో కానీ ఎవరైనా ఒక వ్యక్తి పదవిని చేపట్టేటప్పుడు ఆ పదవి చేపట్టడానికి ఆయనకి తగిన అర్హతలు ఉన్నాయా లేవా, లేనట్లయితే ఆ పదవి నుండి తొలగిపోమని సుప్రీంకోర్టు జారీ చేసే రిట్నే ఏమంటారండి అంటే కో వారెంటో రిట్ అంటారు. ఇది మనకి ఐదు రకాల రిట్లు. మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుంటాం. 7 హక్కుల గురించి, 7 ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకున్నాం. అందులో ఒక హక్కు అయినటువంటి ఆస్తి హక్కుని కూడా 1978 రాజ్యాంగ సభ ద్వారా రద్దు చేసుకున్నాం. మిగతా హక్కుల గురించి కూడా తెలుసుకున్నాం. మిగతా ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఆర్టికల్ 33, 34, 35 గురించి మనం తెలుసుకోవాలి. ఆర్టికల్ 33 ఏం చెప్తుందని అంటే కొన్ని వర్గాలకు ప్రాథమిక హక్కుల నుండి మినహాయింపు లభించడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని వర్గాలకి ప్రాథమిక హక్కులు అనేవి వర్తించవు. ఏంటి ఆ వర్గాలండి అంటే సైనికులు కానీ లేదా పారామిలిటరీ సిబ్బంది కానీ లేదా పోలీసులు కానీ లేదా ఇంటెలిజెన్స్ వర్గాలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ప్రాథమిక హక్కులు అనేవి వర్తించవు అని ఆర్టికల్ 33 చెప్తుంది. కొన్ని వర్గాలకు ప్రాథమిక హక్కులు వర్తించవు, కొన్ని వర్గాలకు ప్రాథమిక హక్కులు అనేవి వర్తించవు అని ఆర్టికల్ 33 చెప్పడం జరుగుతుంది. ఏంటా వర్గాలు ఎవరెవరండి అంటే సైనికులు, సైనికులు, పారామిలిటరీ సిబ్బంది, పారామిలిటరీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు, పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నెక్స్ట్ ఇంటెలిజెన్స్ విభాగం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఎక్స్ట్రా వీళ్ళకి ప్రాథమిక హక్కులు అనేవి వర్తించవని ఆర్టికల్ 33 చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 34 ఏం చెప్తుందండి అంటే సైనిక శాసనం అమల్లో ఉన్న ప్రాంతాలలో, సైనిక శాసనం అమల్లో ఉన్న ప్రాంతాలలో ప్రాథమిక హక్కులు రద్దవుతాయి. సైనిక శాసనం అమల్లో ఉన్న ప్రాంతాలలో ప్రాథమిక హక్కులు అనేవి రద్దు అవ్వడం అనేది జరుగుతుంది. ఏంటండి సైనిక శాసనం అంటే ఏదైనా ఒక ప్రాంతంలో ఏమైనా అల్లకొల్లాలు జరిగినప్పుడు లేదా దేశ సమగ్రతకి భంగం కలుగుతుందని భావించినప్పుడు రాష్ట్రపతి ఆ ప్రాంతంలో సైనిక శాసనం అమల్లో ఉంచవచ్చు. అలాంటి సందర్భంలో ఆ ప్రాంతంలో ప్రాథమిక హక్కులు రద్దవుతాయి అని ఆర్టికల్ 34 చెప్పడం జరుగుతుంది. లాస్ట్ వన్ ఆర్టికల్ 35 ఏం చెప్తుందని అంటే ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే కలదు. ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం, ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు, పార్లమెంటుకు మాత్రమే కలదు. ప్రాథమిక హక్కుల్ని సవరించాలి అంటే రాష్ట్ర శాసనసభలకు ఎలాంటి అధికారం కూడా లేదు, కేవలం పార్లమెంటు మాత్రమే సవరించగలదు అని ఆర్టికల్ 35 చెప్తుంది. ఇది క్షుణ్ణంగా మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించి. దయచేసి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరిన్ని వీడియోలతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. నమస్కారం.